ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయ గ్రీవే తియ్యో వధేత్తస్ నిస్సర సేవాణి ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాల్లో మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏది అవతార్చన చేసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం దీనికంటే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది గోచార ఫలితములు మాత్రమే మీ జన్మజాతక ఫలితాలు ముఖ్యంగా చూసుకోవాలి ఎవరు కూడా ఎవరికి వారు అంటే వారు ఏ లగ్నంలో జన్మించారు మీరు ఏ నక్షత్రంలో జన్మించారు ఏ దశ నడుస్తుంది ఎటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఉన్నాయి ఎందుకంటే గోచార ఫలితాల కంటే కూడా ఎక్కువగా మన జన్మజాతక ఫలితాలే వస్తాయి మరి ఇవెందుకు చెప్పుకుంటున్నాము ఇవి ఈ గోచార గ్రహాలు మన గ్రహాలతో సంబంధాలు పెట్టుకొని సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఒక్కోసారి సపోర్ట్ తక్కువగా ఉన్నప్పుడేమో మనకు పనులు జరగవు ఇది కనుక బలంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు మన జన్మజాతక గ్రహాలకు సంబంధంగా అప్పుడు ఏమవుతుంటుందంటే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్లోకి వెళ్తూ ఉంటుంది అలాంటప్పుడు ఒక్కోసారి బాగున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు బాగోలేనప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే ఆ గ్రహ సంబంధించిన స్తోత్రము పారాయణము లేనట్లయితే ఇంకా సింపుల్గా చెప్పాలంటే అమ్మవారి యొక్క పాదాలను మనకు ఆశ్రయించినట్లయితే అమ్మవారు కనుసైగల్లోనే ఈ గ్రహాలన్నీ తిరుగుతుంటాయి కాబట్టి మనకి మనం అనుకున్న పని అనుకున్నట్టుగా జరగడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా గ్రహాలను కూడా మనం ఆశ్రయించాలి గ్రహాన్ని కూడా మనం నమస్కరించుకొని చెప్పుకోవాలి స్వామి నేను ఈ ప్రయత్నం చేస్తాను నీ సహకారం కావాలని ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి మీరు ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో పర్టికులర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ వారంలో కాస్త అధిక ఖర్చులు సూచిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చులు ఇటువంటివన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి అధిక ఖర్చులు తులారాశి వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ధన సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి ఇతర ఇతర విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే జాబ్ రిలేటెడ్గా అంటే జాబ్లో ఎక్కడైనా మీకు డబ్బులు రావాలి రావట్లేదు ఈ వారం మీకు కాస్త వచ్చేటువంటి యోగం అధికంగా కనబడుతుంది కాకపోతే మనీ ఇచ్చే విషయంలో కొంత జాగ్రత్త వహించాలని చెప్పి చెప్పుకున్నాము అలాగే ముఖ్యంగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి వారి ఈ వారం చాలా మట్టుకు ప్రోగ్రెస్ అనేటువంటిది కనిపిస్తుంది కానీ మనీ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి మరియు అదేవిధంగా కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా అవ్వవేమో అని అనుకున్న స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళా అది మీకు ఆ యొక్క సంబంధాలు కలిగేటువంటి యోగం కనబడుతుంది తులారాశి వారికి ఇక మీరు చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి అదేవిధంగా ఎవరికైనా ధనం అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చినా మీరు అప్పుడు లక్ష్మీ జన్మను తలుచుకొని ఇవ్వండి ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది